ఇవాళ వివేకంతోని మనం వివరించాలి. వివాదాలతోని సంక్షేమం జోలే సంక్షేమాన్ని దెబ్బతీయొద్దు. అందుకే ఈరోజు బీచేపోలకు చెప్పుకోవడానికి ఏంది లేదు. పేదవాడికి ఇల్లు ఇచ్చింది లేదు, నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చింది లేదు, జన్ధన్ ఖాతాలో పైసలు వేసింది లేదు, రైతులను కాపాడింది లేదు. ఈరోజు ప్రపంచంలో ఉండే 125 దేశాలలో ఆకలి మీద ఒక సర్వే చేసిరు. ఏ దేశంలో ఆకలి ఎక్కువ ఉంది, పేదలు అన్నం దొరకక చస్తున్నారని సర్వే చేస్తే భారతదేశం 111వ స్థానంలో నిలబడ్డది. 125 దేశాలు ఉంటే ఈ దేశం ఆకలి ఇండెక్స్లో 111వ స్థానంలో ఉంది. నిజంగా నరేంద్ర మోడీ గారు సిగ్గుతో తల వంచుకోవాలి. పాకిస్తాన్, బంగ్లాదేశ్ కంటే భారతదేశం వెనుకబడ్డది. ఇంత దరిద్రం దేశంలో తాండవిస్తుంటే మత ముసుగులో రాజకీయ ప్రయోజనం కోసం ప్రయత్నం చేయడం ఇది మంచిదా? ఇట్లాంటి నరేంద్ర మోడీతోని కల్వకుంట్ల చంద్రశేఖరరావు చీకటి ఒప్పందం చేసుకొని ఇక్కడ అభ్యర్థిని ఎట్లాంటి వాళ్ళని పెట్టినో చూడండి. టీఆర్ఎస్ కేసే ప్రతి ఓటు మూసిలేసినట్టే, అది రాజేందర్కు పరోక్షంగా ప్రయోజనం ఉంటుంది. అందుకే టీఆర్ఎస్ కార్యకర్తలకు, నాయకులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ నాయకుడు ఎప్పుడో మిమ్మల్ని తాకట్టు పెట్టిండు, నరేంద్ర మోడీకి తెగ నమ్మిండు. అందుకే మీరున్నది టీఆర్ఎస్లో అయినా మీరు వెయ్యాల్సింది కాంగ్రెస్ పార్టీకి. ఎందుకంటే ఒక సెక్యులర్, ఒక అభివృద్ధిని కాంక్షించే అభ్యర్థి మీకు కావాలంటే సునీత మహేందర్ రెడ్డి గారు మల్కాజ్గిరి నుంచి ఎంపీగా గెలవాలి. అక్కని గెలిపించండి. అక్కకేసే ప్రతి ఓటు నాకేసినట్టే. ఎట్లయితే ఆనాడు ప్రశ్నించే గొంతుగా పార్లమెంటులో మీ బిడ్డగా ఈ దేశంలో రాణించినో, ఈ రాష్ట్రం ముఖ్యమంత్రిగా ఈ ప్రాంతాల అభివృద్ధి చేసే బాధ్యత నాది. మా జంగయ్య చాలా విషయాలు చెప్పిండు, 58 జీవో చెప్పిండు, 59 జీవో చెప్పిండు, జవహర్ నగర్ గురించి చెప్పిండు, మేడ్చల్ గురించి చెప్పిండు, మా శ్రీశైలం గౌడ్, మా హనుమంతరెడ్డి కుత్బుల్లాపూర్ గురించి చెప్పిండు, మా శ్రీ గణేష్ కంటోన్మెంట్ గురించి చెప్పిండు, మా హనుమంతన్న కంటోన్మెంట్ మల్కాజ్ గురించి చెప్పిండు, మా మల్రెడ్డి రామ్రెడ్డి జక్కడి ప్రభాకర్ రెడ్డి, మా మధుయాస్కి అన్న ఎల్బీ నగర్ గురించి చెప్పారు, మా బండి రమేష్ కుక్కట్పల్లి సమస్యల మీద చెప్పిండు. ప్రతి ప్రాంతంలో నేను 5 ఏళ్ళు ఎంపీగా, సందు సందు నాకు తెలుసు, గల్లి గల్లీలో మీరందరూ నేను గుర్తుపడతా. ఇవాళ నాకు అవకాశం వచ్చింది, ఈ ప్రాంతాన్ని చేసే అభివృద్ధి చేసే అవకాశం నా చేతికి ఇచ్చిండు దేవుడు. అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్న ఈ అవకాశాన్ని ఉపయోగించుకుందాం. మీ అన్న మీ తమ్ముడుగా ఈ ప్రాంతంలో నేను కష్టాలలో ఉన్నప్పుడు నన్ను ఆదుకున్నారు కాబట్టి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసే బాధ్యత అధికారం ఈరోజు నా చేతుల్లో ఉంది. నాకు అండగా నిలబడండి, సునీతమ్మను పార్లమెంటు గెలిపించండి, ఈ ప్రాంతాన్ని తీర్చిదిద్ది. కుక్కట్పల్లి, నాసింగి, మంచిరేవుల ప్రాంతంలో 100 కోట్ల ఎకరం ఎట్లా పోద్ది, మేడ్చల్ శామీర్పేట ఎట్లా పోదో నేను చూస్తా. ఈ ప్రాంతానికి పరిశ్రమలు తీసుకొస్తా, ఫార్మా కంపెనీలు తెస్తా. మా వేణున్నాడు సర్పంచ్, ఇన్నే జీనోమ్ వ్యాలీ ఉంది. ఆనాడు మనం తెచ్చిన చేసిన అభివృద్ధి ఈరోజు ఇక్కడ ఉన్నది. ఐటీ కంపెనీలతో పాటు ఫార్మా కంపెనీలను తీసుకొచ్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తా. వివిధ రాష్ట్రాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పేదలకు ఈ ప్రభుత్వం అండగా నిలబడుతుంది. తెల్ల రేషన్ కార్డులు ఇస్తామని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా మిత్రులారా. ఈరోజు మీకు 500 రూపాయలకు సిలిండర్ ఇస్తే ప్రతి పేద బస్తీలో ఆడబిడ్డలకు మేలు జరిగింది. 200 యూనిట్లు ఉచిత కరెంట్ ఇస్తే వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన, మారుమూల గ్రామాల నుంచి వచ్చిన ప్రతి పేదవాడికి సహాయం జరిగింది. రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకం అమలు చేస్తే 10 లక్షల రూపాయలు పేదలకు ప్రయోజనం కలిగింది. ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం ఇస్తే ఆడబిడ్డలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా పని చేసుకోవడానికైనా, ఉద్యోగానికి పోవడానికైనా, గుడికి పోవాలన్నా, పిల్లల్ని బడిలో ఇడవాలన్నా, అప్పుడప్పుడు ఇంటి ఆయన మీద కోపం వస్తే అమ్మగారు ఇంటికి పోవాలన్నా, ఈరోజు ఆర్టీసీ బస్సు ఎవరిని అడిగే పరిస్థితి లేకుండా పోయింది. ఇవన్నిటినీ మీకు రద్దు చేయించాలని కుట్ర జరుగుతుంది బీజేపీ బీఆర్ఎస్. ఎవడు అడ్డం పడ్డా తొక్కుకుంట పోయి మీ సంక్షేమ పథకాలు అమలు చేస్తుంది ఈ ప్రభుత్వం. ఎవరు కుట్రలు చేసినా, కుతంత్రాలు చేసినా, కేంద్ర ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా, చంద్రశేఖరరావు మీకు అన్యాయం చేయాలని చూసినా